సార్ ఒకటి చూడండి సార్ కూర్చోమ్మా కూర్చో కూర్చో సార్ అందరికి నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఇన్నోత కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. స్వామివారి పూజలకు వాడే కంకరాలకు వాడే పూలన్నిటిని కూడా ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యంగా తిరుపతిలో ఉన్న దేవాలయాల్లో స్వామివారి పూజలకి ఉపయోగించి అమ్మవారి దేవాలయంలో, గోవిందరాజస్వామి దేవాలయంలో, శ్రీనివాస మంగాపురంలో, తిరుమలలో, తిరుపతిలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా పూజలకు ఉపయోగించిన పూలన్నీ కూడా అవి వ్యర్థంగా పడేయటం జరుగుతుంది. వ్యర్థంగా అంటే వేరే ఉపయోగకరం పడే విధంగా లేకుండా ఎక్కడో ఒక ప్లేస్లో పడి అవి మళ్ళా ఇదైపోయే కార్యక్రమం జరుగుతుంది. వీటిని ఏదో ఒక విధంగా మళ్ళా స్వామివారి కైంకార్యాలు ఇచ్చిన పూజలకు ఉపయోగించిన పూలని ఆ విధంగా వ్యర్థంగా వేయకూడదు. వాటిని మళ్ళా భక్తులకి ఉపయోగపడే విధంగా స్వామివారి పూజలకు ఉపయోగిస్తే ఎంతో బాగుంటుందని మేము మా అధికారంలో ఇన్నూతమైన ఆలోచన చేసి ఈరోజు ఈ అగరబత్తీలు తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు భక్తులకి ప్రజలకి అందించేదానికి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా వివిధ సంస్థలతో కూడా మేము ఈ అగరబత్తులు తయారు చేసి చేయకముందు మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఇవి వ్యర్థం కాకుండా వీటిని ఉపయోగపెట్టాలి, అదేవిధంగా ఏ విధంగా పరిమళాలు కెమికల్స్ అవి వాడకుండా ఏ విధంగా దీన్ని తయారు చేసి తీసుకురావాలి అనే దానిపై వివిధ సంస్థలతో మాట్లాడి బెంగళూరు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ అగరబత్తులు తయారు చేసే వాళ్ళ కంపెనీతో ఒప్పందం చేసుకుని కేవలం స్వామివారి మీద ఉన్న భక్తితో ఆ కంపెనీ వాళ్ళు మొత్తం ఏ రకమైన యంత్రాలు అవసరమవుతాయో ఈ అగరబత్తులు తయారు చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళే వచ్చి ఇక్కడ స్థాపించి మనకి మొత్తం ప్లాంట్లో అన్నీ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి ఈరోజు లాంచ్ చేసుకునేదాకా వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం
నిరంతరము ఇదే విధంగా జరిగే విధంగా వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. జాబ్ వర్క్ లాగా వాళ్ళతో టైప్ చేసుకుని ఈ కార్యక్రమం ముందు తీసుకునే కార్యక్రమం చేస్తాం. అందులో ముఖ్యంగా ఈరోజు లాంచ్ చేసిన 7 బ్రాండ్స్, అంటే స్వామివారి సప్తగిరి కొండపై వెళ్తున్న 7 కొండల స్వామివారి గుర్తుగా 7 బ్రాండ్స్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అగరబత్తులు, అభయస్త, తందనాన, దివ్యపాద, అకృష్టి, దివ్య సృష్టి, సృష్టి, దివ్య దృష్టి, ఈ 7 బ్రాండ్లు కూడా ఈరోజు మార్కెట్లో లాంచ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా దీనివల్ల ఏదో లాభాపేక్షలతో టీటీడీ కార్యక్రమం చేపట్టలేదు. కేవలం స్వామివారి పూజలకి కంకర్యాలకు ఉపయోగించిన పూలని వ్యర్థంగా పడేస్తే అవి మళ్ళా వేరే విధంగా ప్రజలు దుర్వినియోగం అవటమో కాళ్ళ కింద పడి ఒకే కార్యక్రమం అవన్నీ జరగకుండా ఉండటం కోసం దాన్ని మళ్ళా ఉపయోగపెట్టే దాంట్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 7 రకాల బ్రాండ్స్ కూడా తిరుమలలో, తిరుపతిలో భక్తులకి, ప్రజలకి ఎవరికైనా సరే అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యాంశం తిరుపతిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న అమ్మవారి టెంపుల్ కానీ, గోవిందరావు స్వామి టెంపుల్ కానీ, శ్రీనివాస మంగాపురం టెంపుల్ కానీ, ఇంకా వివిధ టెంపుల్లో ఉన్న పూలు, నిత్యము వాడే పూలని మాత్రమే ఇందులో అగరబత్తి తయారు చేయటం వాడుతున్నాము. తిరుమల కొండపై స్వామివారికి సమర్పించే పూలను మాత్రం ఈ కార్యక్రమానికి ఉపయోగించట్లేదు. మనం చేసుకుంటూ ఉన్నాం. సుమారుగా ఎస్వి గోశాల్లో ఉన్న ఒక షెడ్ని మోడర్న్గా దాన్ని మార్చి 10 యంత్రాలని ట్రయల్ కింద ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 10 యంత్రాల ద్వారా రోజుకి 350,000 అగరబత్తులు తయారు చేయొచ్చు. 7 రకాల బ్రాండ్లు కలిసి ఇవన్నీ కూడా తిరుమలలో లడ్డు కౌంటర్ల దగ్గర కింద కూడా వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యాంశం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వెంకటేశ్వర గో సంరక్షణశాల, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడే ఒక ఎంఓయూ కూడా గుర్తుకోవడం జరిగింది. ఇందులో కూడా చాలా ముఖ్యాంశం ఏ విధంగా అయితే స్వామివారి పూజలకి కంకర్యాలను పూలని నిరుపయంగా పడకుండా అగరబత్తులు తయారు చేస్తున్నాము, అదేవిధంగా అందులో పూలను ఉపయోగించి బొమ్మలు న్యాచురల్గా కెమికల్స్ లేకుండా న్యాచురల్గా బొమ్మలు తయారు చేసిన దాన్ని, ఆ పూల డ్రై చేసినాక ఆ పూలతోటి బొమ్మలు తయారు చేసే టెక్నాలజీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ వాళ్ళతో టైప్ చేసుకున్నాం. వాళ్ళు కూడా ఈ విధంగా బొమ్మలు తయారు చేసి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా స్వామివారి పూజలకి కంకర్యాలకి వాడిన పూలన్నీ కూడా డ్రై చేసి ఈ విధంగా స్వామివారి బొమ్మలు తయారు చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి, దీనికి సుమారుగా హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ టెక్నాలజీతో 83 లక్షల రూపాయలతో యంత్రాలు కొనుగోలు చేయటం, అదేవిధంగా టీటీడీలో ఉండే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసి, ఫోటోలే కాదు ఫోటోలతో పాటు కీచైన్లు, పేపర్ వెయిట్లు, క్యాలెండర్లు, అదేవిధంగా ఆ ఫ్లవర్స్ని అదేవిధంగా డ్రై ఫ్లవర్స్గా పర్మనెంట్గా ఉండే విధంగా కూడా ట్రీట్మెంట్ చేసి పెట్టే విధంగా కూడా ఒక టెక్నాలజీ డాక్టర్ వైఎస్ఆర్ ఉంది. ఇందులో భాగంగా అవి కూడా చేసే కార్యక్రమం మొదలుపెట్టి త్వరలోనే వీటన్నింటినీ కూడా భక్తులకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకొక ప్రధాన అంశం ఈ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి నుంచి కూడా అర్హ ధర్మ ప్రమోదం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా 1949 సంవత్సరంలో సప్తగిరి అనే పత్రిక ప్రారంభించుకోవడం జరిగింది. దీన్ని 1970 నుంచి 5 భాషల్లో ప్రచురించడం జరుగుతుంది. తెలుగు, తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ. 2014 నుంచి సంస్కృతిలో కూడా
ఈ పత్రిక ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికీ 2016 నుంచి వివిధ రంగుల్లో కూడా దీన్ని పబ్లిష్ చేయడం ప్రారంభించాం. అదివరకు బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. సుమారుగా 50 సంవత్సరాలు నుంచి ఈ పత్రిక సప్తగిరి పత్రిక భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఈరోజు దీన్ని ఇంకా వినూత్నమైన డిజైన్తో స్వామివారి భక్తులకు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు ఆపేయటం కూడా జరిగింది కరోనా దీని సందర్భంగా. ఇప్పుడు దీన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. టోటల్ కొత్త దీంతో కొత్త డిజైన్తో స్వామివారి నక్షత్రంతో పద్మావతి అమ్మవారి దీంతో చివరి పేజీ పద్మావతి అమ్మవారి ముందు ఈరోజు ప్లాన్ చేసుకుంటాం.